జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థను కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఆరోపించారు. పవన్ హైదరాబాద్ లో ఎంజాయ్ స్టార్ గా, ఆంధ్రాలో గంజాయ్ స్టార్ గా వెలిగిపోతున్నారని విమర్శించారు. సహజంగా ఒక తిరుగుబోతు సంసారం గురించి, కాపురాల గురించి మాట్లాడితే ఏ రకంగా ఉంటదో ఈ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మాట్లాడితే అలా ఉంటది. ఏ రకమైనటువంటి తీవ్ర నిరాశతో మాట్లాడినటువంటి మాటలు, ఈ నిరాశ నిస్పృహ మధ్య నుంచి వచ్చినటువంటి ఒక ఉన్మాది మాట్లాడినటువంటి మాటలని మనం అందరం కూడా నిన్న చూసాం. గడిచినటువంటి 6 నెలలుగా చూస్తూ ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పెత్తి చూపించడం అలవాటైపోయింది దీనికి. నిన్న ఈయన మాట్లాడినటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి చెప్పు చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు మాటలు సరిగ్గా మాట్లాడకపోతే, నువ్వు మాట్లాడేటువంటి పద్ధతి మార్చుకోకపోతే సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పక్కన పెడితే రాష్ట్ర ప్రజలు కూడా నీకు చెప్పు చూపించాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకునేటువంటి స్థాయికి నువ్వు వచ్చినట్టుగా మా అందరికి కనబడతా ఉంది. ఏదో సినిమాలో చెప్పినట్టు నువ్వు ఇలాగ మాట్లాడితే రేపు మళ్ళీ 2024లో ఏమైపోతావు తెలుసు కదా. ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు డిక్కీ బల్సిన్ కోడ్ వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నీకు పోలికేంటి నాకు తెలియక అడుగుతాను. 2008 నుంచి దేగురుతున్నారు మీరు. ఎప్పుడో 2008 యువరాజ్యం పార్టీ అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టావు. నేటికి 15 సంవత్సరాలు, 2023 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. కనీసం ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఇంకా నయం, ఇంకా ఆ సినిమాల్లో ఉన్నట్టు చాలామంది కమీడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆలైపోయారు కదా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు. మన సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పి చెప్పుకునేటువంటి మనం ఎందుకు అవ్వలేకపోయాం? ఎప్పుడు గుర్తురానటువంటి, ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చేటువంటి తల్లి, లేదా ప్రజల్లో సెంటిమెంట్ పండించడానికి భార్య, నీ అవసరం మేరకు వాళ్ళని తీసుకొని వచ్చి ఉపయోగించుకుంటావు. నీ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, నీ భార్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడన్నా, ఏ రోజన్నా ఒక పల్లెత్తి మాట ఎప్పుడన్నా అన్నారా? ఒకసారి చెప్పు, నాకు తెలియక అడుగుతా. ఇవన్నీ వచ్చేస్తే హైదరాబాద్లో ఎంజాయ్, ఆంధ్ర వచ్చేస్తే ఇక్కడ గంజాయి వేస్తున్నావో ఏం వేస్తున్నావో, అక్కడ ఎంజాయ్ స్టారు, ఇక్కడ గంజాయి స్టారు. అక్కడి నుంచి తెచ్చుకోవడం, ఇక్కడ వేయడం, ఇక్కడ నోటుకు వచ్చింది మాట్లాడడం. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని వాలంటీర్లు ఏం చేశారు వాళ్ళు?